आंध्र प्रदेश लो प्रभुत्व उद्योगुल चलो विजयवाड़ कार्यक्रम विजयवंतमैंदि अयिते आ कार्यक्रमलो पोलीसुल वैफल्यं स्पष्टंगा कनिपिस्तोंदनि सर्कार भाविस्तोंदि निजंगाने पोलीसुलु प्रभुत्वानिकि सहकरिंचलेदा असलु प्रभुत्व उद्योगुल चलो विजयवाड़ संदर्भंगा एं जरिगिंदि పీఆర్సీతో తన జీతం పెరగకపోగా తగ్గిందనే బాధ ఆవేదన ప్రతి ఉద్యోగిలో ఉంది. జగన్ సర్కార్ ఉద్యోగ వ్యతిరేక విధానాలపై వారంతా రగిలిపోతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కసి తీర్చుకోవాలనేంత ఆగ్రహంతో ఉద్యోగులు ఊగిపోతున్నారు. మరోవైపు ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం అద్భుతః అనేంతగా విజయవంతంగా నడుస్తోంది. ఎటు ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్ళాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతల్ని మంత్రుల కమిటీ కోరుతూ వచ్చింది. అయితే తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించని కారణంగా వెనక్కి తగ్గేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఎలాగైనా ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ప్రభుత్వం గట్టిగా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాల నేతల్ని ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధించారనే వార్తలు వచ్చాయి. అయితే క్షేత్ర స్థాయిలో అసలు విషయం వేరేలా ఉంది. నూతన పీఆర్సీతో తాము కూడా నష్టపోయామని అందువల్ల ఉద్యోగుల ఆందోళనపై చూసి చూడనట్టుగా కన్నయ్యాలని పోలీసులు నిర్ణయించుకున్నారని సమాచారం. అక్కడక్కడా మినహాయిస్తే ఉద్యోగులను విజయవాడ వెళ్లకుండా పోలీసులు ఉద్దేశపూర్వకంగా అడ్డుకోలేదని సమాచారం. నిజంగా పోలీసులే అనుకుని ఉంటే భారీ స్థాయిలో ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు చలో విజయవాడకు వెళ్లేవాళ్లు కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంచనాలకు మించి విజయవాడకు ఉద్యోగులు వెళ్లడంతో ఇక చేసేదేమీ లేక పోలీసులు చేతులెత్తేశారు. బారికేడ్లను పోలీసులే తొలగించి ఉద్యమ బాట పట్టాలని ప్రోత్సహించడం గమనార్హం. తమకు వేతనం పడలేదని అలాగే హెచ్ఆర్ఏ తగ్గించడం ఇతరత్రా బెనిఫిట్స్ ను ప్రభుత్వం తొలగించడంపై పోలీసులు సైతం ఆగ్రహంగా ఉన్నారు. ఇక మీదట ప్రభుత్వం చెప్పినట్టు అడ్డమైన పనులు చేసేందుకు సుముఖంగా లేమని ఆఫ్ ది రికార్డుగా పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల ప్రతి ఒక్కరూ వ్యతిరేకమవుతున్నారనేది వాస్తవం. దీనికి పరిష్కారం ఏంటో ప్రభుత్వ పెద్దలకే తెలియాలి.